పారాఫిన్ వాక్స్ వేస్తున్నానండి. మీరు పారాఫిన్ వాక్స్ తో మాత్రమే అందమైన క్యాండిల్స్ చేయలేరు. దీని చిన్న డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మాత్రమే చేయండి. డబుల్ బాయిలింగ్ మెథడ్ కొద్దిగా ఇక్కడ నేను మంట పెంచాను. ఈ గట్టి రావడానికి కారణం పారాఫిన్ వాక్స్. మీకు ఎవరైనా అడిగినా కూడా హ్యాపీగా చిన్న అమౌంట్ లోనే మీకు మంచి మంచి క్యాండిల్స్ అయితే ఇవ్వొచ్చు. ఇవక్కు వెక్కుంది కదా, ఇలా అతికించేసేయాలి. ఓకే, ఇది మెయిన్ ప్రాసెస్. ఖచ్చితంగా స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకి చెప్పరండి. అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్లో ఒకటి. అందమైన క్యాండిల్స్ చేసేది అలవాటైతే తర్వాత ఆర్గానిక్ క్యాండిల్స్ అని చేయొచ్చండి. కొంతమంది బడ్జెట్లో కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి పారాఫిన్ మరియు సెమీ పారాఫిన్ని చేయండి. ఈ ఎపిసోడ్లో ఒక రా మెటీరియల్ అనగా ఒక వ్యాక్స్ అనేది ఒక ఫైనల్ అవుట్పుట్ అనగా ఒక క్యాండిల్గా ఏ విధంగా మారుతుందో పిన్ టు పిన్ ప్రాక్టికల్గా మేడం ఏ టు జెడ్ చేసి చూపిస్తారనమాట. గెందగలస్యం రండి. నేను చెప్పాను కదండి వేయింగ్ మిషన్. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి, ఆన్ చేసుకునేసేయండి. ఇది జీరోకు ఉండాలి. ఓకేనా? కావలసిన రా మెటీరియల్ పారాఫిన్ వ్యాక్స్ వేస్తున్నానండి. ఓకే, 25 grams వేశాను. ఇప్పుడు దీంతో పాటు సెమీ పారాఫిన్ కూడా యాడ్ చేయొచ్చండి. అయితే నేను సెమీ పారాఫిన్ యాడ్ చేయట్లేదు, నేను సోయా ఎక్కువ, నేను సోయాని ప్రిఫర్ చేస్తానండి. సో ఇప్పుడు చూడండి, టోటల్గా 51 grams వరకు అయ్యింది. ఓకేనా? ఇందులో వేద్దామండి. స్టార్టింగ్ మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోండి. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇందులో 100, 200, 300 వచ్చింది. సో మీకు ఎంత లిక్విడ్ వచ్చింది అని తెలియాలి కాబట్టి ఇలాంటిదే తీసుకోండి. తర్వాత ఇందులో వేయండి. డైరెక్ట్గా అలవాటైతే వేసుకోవచ్చు, స్టార్టింగ్ కదా. మీకు ఎంత ఏం కావాల్సి ఉంటుంది ఏమి అని తెలియాలంటే కంపల్సరీగా వేరే దాంట్లో తీసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న డబుల్ బాయిలింగ్ మెథడ్లో మాత్రమే చేయండి. డైరెక్ట్గా ఎప్పుడు పెట్టకండి. డైరెక్ట్గా పెట్టడం వల్ల ఇది ఎక్కువ వేడి అయిపోతుంది. ఓకేనా? అది ఫ్లేమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అలాంటప్పుడు మీరు అనుకోకుండా డైరెక్ట్గా పెట్టారు, అది ఎక్కువ కాగిపోయింది, అప్పుడు ఫ్లేమ్స్ వచ్చింది, అలాంటప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఒక ప్లేట్ తీసుకొని మీరు క్లోజ్ చేసేయండి. మళ్ళీ నీళ్ళు వేయకండి. నీళ్లు వేస్తే అది ఇంకా ఎక్కువ వ్యాక్స్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇది తెలుసుకొని ఉండాలి మేము నేర్చుకునేటప్పుడు. కాబట్టి ఇందులో ఇది ఒకవేళ, అందుకే స్టార్టింగ్ మాకు అలవాటు అయ్యే వరకు మేము ఎప్పుడు కూడా డబుల్ బాయింగ్ మెథడ్నే చేయండి. ఎంతసేపు పట్టినా, డైరెక్ట్గా చేసేదానికన్నా డబుల్ బాయింగ్లో కొద్దిగా టైం పడుతుంది, అయితే సేఫ్గా ఉంటుంది. సేఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, డబుల్ బాయిలింగ్ మెథడ్. కొద్దిగా ఇక్కడ నేను మంట పెంచాను, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశానండి, యాడ్ చేసి కలుపుతున్నాను. ఇది కరుగుతుంది, కరిగే లోపే మీరు చేయాల్సిన పని ఇది చూడండి. ఈ దారం, ఈ దారాన్ని మనము జస్ట్ పారాఫిన్ వ్యాక్స్లో వ్యాక్స్ని కరగపెట్టుకొని ఇందులో కొద్దిగా కట్ చేసిన వ్యాక్స్ వేసి దాంట్లో ముంచేసి తీస్తే మీకు ఇలా వస్తుంది. ఇది స్టిఫ్నెస్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే విక్స్, ఈ విక్ హోల్డర్ మీరు ఎప్పుడూ కూడా విక్ పెట్టకండి. ఓకేనా? అంటే డిపెండ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఇది ఉంటుంది. ఇలా పొడవుటి ఉండేదానికి స్ట్రైట్గా పెట్టచ్చు, ఇలా వెడల్పుగా మేము చేసామంటే, అంటే ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇలా ఉన్నప్పుడు మేము ఇలా వెడల్పుగా ఉన్నప్పుడు దీంట్లో కంపల్సరీగా విక్ హోల్డర్ కావాలి. ఇందులో విక్ హోల్డర్తో పని లేదు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, విక్ చేయడం చూపిస్తా. ఇందులో పెట్టాలి, పెట్టిన తర్వాత కటింగ్ ప్లయర్తో ఆ హోల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా అదమండి. ఓకే, చూసారా, టైట్ అయిపోయింది. ఇక్కడ కింద కట్ చేసుకోండి, ఇది ఎక్కువ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇది గట్టి అయిన తర్వాత, అంటే మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడు రాదనిపిస్తుందో
అప్పుడు మీరు దీని కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవాలి ఇది కంపల్సరీగా విక్ మీరే చేసుకోండి రెడీమేడ్ దొరుకుతుంది అమెజాన్ లో అయితే అది నైలాన్ ది నైలాన్ చేయడం వల్ల మీకు ఇది కరగిపోతుంది వాక్స్ అలాగే ఉండిపోతుంది सो बिजनेस చేయాలనుకున్నప్పుడు ఇది కంపల్సరీగా ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఫస్ట్ జనరల్ కంప్లైంట్ చేసేదే అది ఏమని అయ్యో ఎంత వాక్స్ ఉండిపోయిందండి అనేసి అలా చేయకూడదు ఓకేనా ఇప్పుడు నేను ఇది మౌల్ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నేను కనిపిస్తుందా మీకు ఇలా వెడల్పు చేసుకోండి చేసుకున్న తర్వాత ఇది చూడండి ఇవికి వెక్కుంది కదా ఇలా అతికించేయాలి ఓకే కొద్దిసేపు మీరు పెట్టేస్తే మీకు ఇది ఆరిపోతుంది కొద్దిసేపు అలాగే పెట్టండి ఓకే ఇది విక్ లేకుండా చేసేది ఎలాగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి విక్ మాత్రం మీరు ఇంట్లో చేసుకోండి స్టార్టింగ్ నుంచి చేసుకోండి ఆ దొరికిస్తుంది ఫస్ట్ ట్రయల్ చేద్దాము అలా చేయకండి ఇది చాలా మీకు చూడండి ఇక్కడ హోల్ ఆటోమేటిక్ గా ఉంటుంది ఆ హోల్ లో మేము हाँ इंत पे चालू ओके ना इपड़े वरक इकड कटे विला वे करी लवी चेयरें एंकं करीन तरवा मनमी चवटी इलाकने से चूँ करी మీరు పారాఫిన్ వాక్స్ తో మాత్రమే అందమైన క్యాండిల్స్ చేయలేరు పారాఫిన్ వాక్స్ మీకు ఏంటంటే సోయా వాక్స్ కంత శక్తి ఉండదండి సో సోయా వాక్స్ తిన చేసిన బడ్జెట్ లో రావాలి కొంతమంది బడ్జెట్ లో కావాలంటారు కదా అలాంటి వాళ్ళకి పారాఫిన్ మరియు సమి పారాఫిన్ ని చేయండి ఇది చేయండి ఇప్పుడు దీనికి వస్తే ఇది చూడండి ఇది 28 చూపిస్తాంది మీకు ఆల్్రెడీ దీన్ని చూడండి ఇందులో పెట్టాలి ఇది మెయిన్ ప్రాసెస్ ఖచ్చితంగా స్టార్టింగ్ లో నేర్చుకునే వాళ్ళకి చెప్పారండి అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిన సీక్రెట్ లో ఒకటి చూడండి ఇక్కడ అక్కడ ఆ హీట్ ఎంత ఉంది అని చెప్తా ఉంది ఇక్కడ 49 50 51 ఇది మాత్రం కొద్దిగా పేషెన్స్ గా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఎంత వేడి ఉందో ఎంత వరకు వేడి వెక్కుతుందో అంత వరకు వదిలేయండి దీన్ని అది ఎక్కుతోపోతుంది ఇది వేడి మీరు డబుల్ బాయిలింగ్ లో పెడితే ఏమవుతుంది వేడి మీడియం గా ఉంటుంది కాబట్టి ఇది ఎంత వేడి ఉంది ఈ వాక్స్ వేడి ఉందనే చూపిస్తుందన్నమాట ఇది ఎక్కడ ఒకటి నోడ్ చూడండి ఎక్కడి వరకు అయితే మీకు ఇది వేడి వెళ్తుందో వదిలేయండి అది ఎండ్ ఎక్కడ వరకు వస్తుందని చెప్తాను అది ఇది ఆ స్టాప్ అవ్వాలి స్టాప్ అయ్యే వరకు అది దాని వదిలేయాలన్నమాట స్టాప్ అయ్యి మళ్ళీ కిందకు దిగుతుంది అప్పటి వరకు మీరు దాన్ని వదిలేయాలి చూడండి ఇది అయిన వెంటనే క్లీన్ చేసేయండి అయిన వెంటనే క్లీన్ చేసేయండి ఆ మీకు చెప్పడం మర్చిపోయా ఫస్ట్ మీరు చేసేటప్పుడు పేపర్ ని మస్ట్ వేసుకోవాలి ఎందుకంటే వంటలు చేస్తుంటాం కదండి ఇందులో ఇక్కడ కింద వాక్స్ పడితే మళ్ళీ వంటలు చేయలేం కాబట్టి ఇప్పుడు కరెక్ట్ వేడియండి 70 ఇప్పుడు ఒకవేళ మీరు డైరెక్ట్ గా పెట్టారు 80 90 100 కు వెళ్ళిపోయింది అనుకోండి 75 70 వచ్చే వరకు దిగే వరకు మీరు వెయిట్ చేయాలి ఇది మెయిన్ ఇప్పుడు మీకు చెప్పిన స్టీరిక్ యాసిడ్ ని జస్ట్ 1 పించ్ ఇంతే ఒక 2 పించెస్ వేస్తున్నానండి వేసి కలపండి కరిగిపోతుంది అది ఓకే ఇప్పుడు ఇదిగోండి ఫ్రాగ్రెన్స్ ఆయిల్ చూడండి ఇది పారాఫిన్ వాక్స్ కాబట్టి ఒక 5-6 డ్రాప్స్ ఇస్తే చాలు ప్లెజెంట్ గా వస్తుంటుంది సో మనకు కలర్స్ డిఫరెంట్ గా కావాలంటే ఇది కూడా మీకు 300 రూపాయస్ లో 6 కలర్స్ వస్తాయండి మీరు ఇంకోటండి పొడి కలర్ కూడా దొరుకుతుంది స్టార్టింగ్ లో ఆ పొడిది కలర్ మాత్రం తీసుకోకండి చిన్న చిన్న దాంట్లోనే మీకు లిక్విడ్ కలర్ వస్తుంది ఈజీగా ఇందులో కలిసిపోతుంది కాబట్టి జస్ట్ మీకు ఎంత కలర్ కావాలో అన్ని చేసారు అంతే అంతే ఇప్పుడు నాకు ఎంత వేడి కావాలంత వేడి ఉంది 60 లో ఉంది 65 లో ఉంది కాబట్టి నేను ఇది చేయలేదు ఇప్పుడు ఇందులో నేను స్టీరిక్ యాసిడ్ వేసాను
తర్వాత ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వేసాను తర్వాత కలర్ వేసాను కలర్ చాలా కొద్దిగానే వేసానండి మనకి ఎక్కువ కావాలి అనుకున్నా కూడా మనం వేయొచ్చు అది ఎప్పుడూ కూడా ఒక టీచర్ చెప్పేదానికన్నా మన ఆలోచనే మనకు గురువు కాబట్టి నేను కలిపాను ఇంకోటి ఏంటో తెలుసా ఫ్రాగ్రెన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ 1 మినిట్ ఒక ఒక 50 సెకండ్స్ వరకు కొద్దిగా మూత పెట్టండి ఆ వాక్స్ తర్వాత ఫ్రాగ్రెన్స్ రెండు కూడా బాగా యాడ్ అవుతుంది అలా యాడ్ అవడం వల్ల ఇది అంటిస్తే మీకు ఫ్రాగ్రెన్స్ బాగా వస్తుందన్నమాట ఇలా ఒక ప్లేట్ కంప్లీట్ చేసేయండి ఓకే చూడండి వేస్తున్నా ఓకేనా ఇప్పుడు ఇందులో వేసానండి వాక్స్ తర్వాత ఇందులో కూడా వేసాను ఎప్పుడూ కూడా ఇలా వంగుతుందండి అలా వంగకుండా కొద్దిగా యాక్చువల్లీ వేరేది అయితే కొద్దిగా ఇలా గట్టి ఉండే మౌల్స్ అయితే మేము ఏదైనా ఒక ఐస్ క్రీమ్ స్టిక్ లాగా పెట్టొచ్చండి ఇలాంటి వాటికి ఇలా వెడల్పు అయిపోతుంది కాబట్టి గ్రిప్ ఉండదు కాబట్టి కొద్దిగా అది కొద్ది గట్టి పడుతుంది అనగా ఇలా నిలిపించేసేయాలన్నమాట నిలుస్తుంది నీట్గా అదేం ప్రాబ్లం లేదు ఇది ఆరడానికి మీకు 2 to 3 అవర్స్ పడుతుంది చలికాలంలో త్వరగా అయిపోతుంది ఎండాకాలంలో కొద్దిగా నిదానంగా అవుతుందన్నమాట చూడండి ఇప్పుడు ఇది వేసాను ఇది ఆరడానికి మీకు 2 to 3 అవర్స్ పడుతుంది ఇది అయిన తర్వాత షేప్ వస్తుంది మీకు మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఈ సాఫ్ట్నెస్ రావడానికి కారణం సోయా వాక్స్ తర్వాత మీకు ఈ షేప్ నీట్గా రావడానికి షేప్ అంటే గట్టి ఈ గట్టి రావడానికి కారణం పారాఫిన్ వాక్స్ కాబట్టి ఈ రెండు మీరు యాడ్ చేయాలి దేంట్లో అంటే అందమైన క్యాండిల్స్ చేసేటప్పుడు అది మీరు అరోమాథెరపీ క్యాండిల్స్ చేశారనుకోండి ద సోయా వాక్స్కి హెల్ప్గా మీకు జార్స్ ఉంటాయి కాబట్టి అందులో మీరు ప్యూర్గా సోయా వాక్స్ని వేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి అందమైన చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే 50% సెమీ పారాఫిన్ వాక్స్ 50% పారాఫిన్ ఇవి రెండు యాడ్ చేసి చేయండి స్టార్టింగ్లో సెమీ పారాఫిన్ తీసుకోండి నేను సోయా వాక్స్కి వెళ్ళమండి అని కూడా చెప్పానండి ఎందుకంటే ఫస్ట్ మీరు అందమైన క్యాండిల్స్ చేసేది అలవాటైతే తర్వాత ఆర్గానిక్ క్యాండిల్స్ అని చేయొచ్చండి కాబట్టి ఇది బడ్జెట్లో వస్తుంది మీకు వితిన్ 5000తో మీకు అలవాటు బాగా అవుతుంది తర్వాత మీకు ఎవరైనా అడిగినా కూడా హ్యాపీగా చిన్న అమౌంట్లోనే మీకు మంచి మంచి క్యాండిల్స్ అయితే ఇవ్వచ్చు సో ప్రాఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనం 50 రూపాయస్ ఖర్చు చేసినట్లయితే 100 రూపాయస్ కి అమ్ముకోవచ్చు అన్నమాట సో చంద్రిక గారు స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యింది అంటే ఆఫీషియల్ గా సో ఫస్ట్ మంత్ వచ్చేసి 32000 రెవెన్యూ జనరేట్ అయ్యింది దానిలో 16000 నెట్ ప్రాఫిట్ అన్నమాట సో ఇదన్నమాట మ్యాటర్ ఇది జస్ట్ సింపుల్ వీడియో కావాలని చిన్నగా షూట్ చేస్తున్నాం పూర్తి సమాచారం కావాలంటే మన ఫ్రీడమ్ యాప్ లో కోర్స్ ఉంది సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో చూసుకున్నట్లయితే 900 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్